తమ్ముడని ఎంతైనా ప్రేమ కురిపిస్తావు, నేను సొంత తమ్ముళ్ళం కాదుగా, మమ్మల్ని బాగున్నాడు పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే. నువ్వు ఆంటీ అయిపోయినావు, ఎక్కడికి 45 ఇయర్స్ ఆగడాల దుడుక అల్లే అల్లరింటి కొడుక ఆగడాల దుడుక. చిన్న ఫ్యామిలీ, చింతలేని ఫ్యామిలీ మాది. మారే వెనకుంటే మరణాన్ని మరిచేలి మనసంత వెలు. అంటే మీరంటే అంత ప్రేమ ప్రేమ మీరు మజాకి ఇస్తారు అనుకున్నారు, ఏడుస్తారు మీరు. హలో వాట్స్ అప్ మై స్టాండ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దిస్ ఇస్ స్టైలిష్ ఆఫీషియల్, వెల్కమ్ బ్యాక్ గైస్. అండ్ ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే శ్రీప్రభ వాళ్ళ మరదలు పెళ్లికి వెళ్తున్నాం అనమాట, ఇన్వైట్ చేశారు. అండ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన సబ్స్క్రైబర్స్ అండ్ మన ఫ్యామిలీ లాంటి వాళ్ళే. సో డెఫినెట్గా తప్పకుండా రావాలని చెప్పేసి మనల్ని ఇన్వైట్ చేశారనమాట. సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మ్యారేజ్ వ్లాగ్ అనమాట. సో క్రేజీ ఉండబోతుంది అండ్ క్రేజీ సూపర్ ఫన్ ఉండబోతుంది అండ్ కొన్ని కొన్ని స్టంట్లు కూడా చేస్తాం ఈ వీడియోలో. సో ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. హే మార్నింగ్, శ్రీప్రభ వాళ్ళ మరదలు మ్యారేజ్కి వెళ్తున్నారు, రైట్? మళ్ళీ బాయ్. అరే నేను వస్తాం రా, బోర్ కొడుతుంది. అక్కడ ఎవ్వరు తెలిసిన వాళ్ళు ఉండరు, ఇంకా బోర్ కొడుతుంది. ఎందుకు చెప్పు, నీ ఫ్రెండ్స్ పిలిపించుకో. నాకున్న ఫ్రెండ్స్ మీరే కదరా, ఇంకెవరా కొత్త ఫ్రెండ్స్? మరి ఫ్రెండ్ అప్లై చేయొచ్చు కదా. ఫ్రెండ్ అప్ అంటే? అరే ఇందులో మనం కొత్త ఫ్రెండ్స్ కలవచ్చు అనమాట. ఇందులో మనకి వీడియో కాల్ ఆప్షన్ ఉంటుంది అండ్ ఆడియో కాల్ ఆప్షన్ ఉంటుంది అండ్ క్రేజీగా కొత్త ఫ్రెండ్స్ ని మనం మేక్ చేసుకోవచ్చు. అరే ఆల్రెడీ ఇట్లా యాప్ ట్రై చేసినా అంత వర్తబుల్ అనిపించలేదు. అరే ఇది అట్లా కాదు, ఇందులో మనకి వాయిస్ రికగ్నైజేషన్ ఉంటుంది అండ్ సెక్యూరిటీ ఫీచర్స్ అండ్ ప్రైవసీ ఫీచర్స్ చాలా ఉంటాయి అనమాట. అండ్ 10 crores పైగా మేల్ అండ్ ఫిమేల్ అండ్ ఈ అప్లికేషన్ యూజ్ చేస్తారు, తెలుసా నీకు? విషయం ఎవరైనా మిస్బిహేవ్ చేస్తే? అరే ఒక్క సింగిల్ థాట్ లేకోకుండా నువ్వు డైరెక్ట్ గా వాళ్ళని బ్లాక్ చేసే ఛాన్స్ కూడా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే క్రేజీ థింగ్, ఇందులో మనం డిజిటల్ గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అది రియల్ మనీగా కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్ లోకి వెళ్ళేసి ఫ్రెండ్ యాప్ అని సర్చ్ చేస్తే చాలు మనకు వచ్చేస్తుంది. అంతగా టఫ్ అనిపిస్తే కింద కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ లో దీనికి సంబంధించిన లింక్ ఇచ్చాను, ఇప్పుడు డౌన్లోడ్ చేసుకో. సరే నేను మ్యారేజ్ చేస్తాను, బాయ్. నువ్వేంది ఇట్లా? శ్రీగారి కన్నా అందంగా అనిపిస్తుంది ఈరోజు. సియన్న పెళ్లి కాదురా, సియన్న వాళ్ళ మరదల వాళ్ళ ఎంగేజ్మెంట్ కి వచ్చినాము. సాయి గారు రాలేడు, సాయి గారు రాలేడు, ఈ నాన్నగారు వచ్చిండు. ఎప్పుడు ఒకడు ఉంటాడు మా ఎంబడి చిట్కేవాడు, సాయి గారు రాలేడు. ఫోన్ చేసి సతాయించమన్నా, పండుకున్నాడు. కలుస్తా, బ్యాలెన్స్ ఉన్నాయా? సెట్ చేసుకుని. హలో హలో, అరే తిరిగి కొడుతున్నాం రా బావన్ వీళ్ళు. ఏంది అరే మంచిగా మాట్లాడరా, తప్పు గుర్తుపెట్టుకో. మంచిగా మాట్లాడు, ఎందుకు రాలే చెప్పు పెళ్ళికి? నాకు రాబుద్ది అయితే లేదు, నేను వస్తాం అనుకుంటున్నాడికి. నువ్వు రాకపోతే నేను ఏడికో, నీకు తెలుసు కదా. అరే కానీ నాకు ఊపుద్ది అయితే లేదు రా. అంటే సీఎన్ఆర్ లైట్ తీసుకున్నావు రాను? నాకు మందాలు వాడదు. అంటే సీఎన్ఆర్ ఇస్తాను లైట్ తీసుకున్నావు రాను? సీఎన్ఆర్ ఇస్తాను లైట్ తీసుకున్నావు కదా? సీఎన్ఆర్ ఇస్తాను లైట్ తీసుకున్నావు కదా? మరి అంటే వాళ్ళు ఎక్కడ పోతే పోతారు ఎంబడి, లేకపోతే వాళ్ళు వాళ్ళు పోకపోతే ఓ అయితే అన్నారా అని చెప్పి విలువ. ఇదంతా దొంగ. అరే ఈ దొంగ ప్రేమ వేస్తా సాయి, ఇది గుర్తు పెట్టుకుని అలాగే నిజం అయితే ఉంటారు ఏమైనా? సరే ఒక 100 రూపాయలు ఉంటే కొట్టా, ఆకలి అవుతుంది. సీఎన్ అయితే లైట్ తీసుకున్నాను, సీఎన్ పోరాడు అనుకుంటున్నాను ముంగడైతే.
లేడు అమ్మ మీద ఎట్లేడు, నిజంగా లేడు రా. ఇక మాట్లాడుకోవాలంటే నాన్న అన్నాడు. హలో చెప్పు. కాదు రా, పెళ్లి కానీ రావచ్చు కదా, బిర్యానీ పెడుతున్నారు. ఇడా ఓ టమాటో రైస్ చెప్పావు కాదురా. అంటే ఇప్పుడు ఇషాన శ్రీ అన్న లైట్ అని నీకు క్యాండి పీ, దీన్ని క్యాండి పీ. అయ్యో క్యాండి పీ మాటలు మంచిగా మాట్లాడు, నాకు ఎవరైనా ఎత్తు నేర్చుకుంటున్నారా? ఏది మాట మాట్లాడుతున్నావా? నీకంటే పెద్ద వాల్యూ లేదా నీకా? ఏంది మళ్ళా చేరా అచ్చారు పెట్టాను అందుకే లైఫ్ అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను. మంచి ఉన్నారా అడుగు. ఏమైంది రా, భయపడుతున్నావా? గాను గాను బా, మా ఊర్లోకి చెప్పాలా? మా పూరని చెప్పాలా నాన్నగానికి? తలిగిస్తాడు కాలిపిల్లి దొడలకి. ఇగో అరే నువ్వు నిజం చెప్పరా, నువ్వు ఎందుకు రాలో చెప్పు ఒక మాట. అంటే సీఎన్కి లైట్ తీసుకున్నావు కదా, సీఎన్ లైట్ తీసుకున్నావు కదా. చెప్పు నాకు బరాబర్ ఎందుకురా? అయితే నీకు సీఎన్ లైట్, అయితే నీకు సీఎన్ ఇచ్చిన లైట్ తీసుకో భయ్యా, లైట్ తీసుకో. లైట్ అను నాకు అర్థమైపోయింది, పెద్ద గాండు అని చెప్పి నువ్వు ముఖమే చెప్తలేవు. అరే ఏమరా అంత ఉరుపు మాటలు మాట్లాడతావు గాండు? సాయి గాండుగాడు కాదు, సాయి నువ్వు గాండుగాడు అంట. సీఎన్ వస్తుంది ఆట 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 కడుతుంది. Mr. Perfect, perfect, he's Mr. Perfect. Let's say Steven. I don't want to allow now. Order now. Hey, Indra. No, crazy no. Call me. Sir, patience. ఏదే సార్ ఫ్యాషన్స్ బ్రో? ఇది బాగున్నాడా రా అన్న? బాగున్నాడా? చెప్పరా వీడియో. నమస్తే ఆ నమస్తే అంకుల్. అంకుల్ మొత్తం ట్రిప్పా? అంకుల్ ఎంత యూట్యూబర్లు వీళ్ళు కాలపేట మేధావులు హైదరాబాద్ లో అయినా వాళ్ళు వాళ్ళు బతుకుతున్నారు. మీకు ప్రేమ బలి వస్తారు అంకుల్ అప్పుడప్పుడు. థ్యాంక్ యూ, మీరు నా ప్రాణం. అందరికి మీరు ఫ్యాన్స్, మేము ఫ్యాన్స్ కాదు మీరు ఫ్యాన్స్ మాకు. అంటే అంకుల్ చెప్పబోయేది ఏంటంటే మీరు మాకు కాదు, మేమే మీకు ఫ్యాన్స్ అని చెప్తున్నాం కదా అంకుల్. అంటే ఉల్టా అన్నమాట. మీరు సీదా చేసుకున్నారు, మీ డాడీనే రా. నాన్న నువ్వు నా ప్రాణం మని సరిపోదట. నమస్తే అంకుల్. మీకు తెలుసా నేను మీరు అంటే నేను నాకు ఎంత ఇష్టమో? మేమంటే మీకు ఎంత ఇష్టమో మీకు తెలియదు? తెలుసా అంకుల్? మీరు మంచి భక్తులు, మేము మంచి. ఒక్క నిమిషం అంకుల్. మీరు మంచిగా బతుకుతే మేము ఆశీర్వదించండి. అట్లా కాదు, అది తప్పది. లేదు అంత కరెక్ట్. పెళ్లి చేసుకున్నప్పుడు ఆశీర్వదిస్తా. ఓకే అంకుల్. హలో మా బావ అన్న. నమస్తే అన్న. నమస్తే అంకుల్. అగ్గి కిందికి దిగాలి రా, కిందికి ఇద్దా దిగ అంకుల్. దావా ఒకసారి రా. ఇక నువ్వు కూడా యూట్యూబ్లోకి వస్తావు అనమాట. చిన్న ఫ్యామిలీ, చింతలేని ఫ్యామిలీ మాది. మారే వెనకుంటే మరణాన్ని మరిచేలే మనసంత వెలు. చిత్తాకు చిగురు భగవంత. మీరు ఎప్పుడు మా వెనకాలే ఉండాలి 100%. మీరంటే మాకు చాలా.
చూస్తూనే ఏడుస్తా. అయ్యో అంకుల్ ఏడుస్తున్నప్పుడే, అయ్యో అంకుల్ ఏడుస్తున్నందుకు అంటే మీరంటే అంత ప్రాణం ప్రేమ. అరే మీరు మజాకి ఇస్తారు అనుకున్నారు, ఏడుస్తారు మీరు. ఇంకో బాగా వస్తుంది పాపం. నిజంగా చూడండి కళ్ళల్లో చాలా మంది చాలా మంది బయటికి వెళ్ళిన మా డాడీ చాలా బాధపడ్డాడు అనమాట. ఇది కూడా నిజమే, కష్టపడి బతికినాక మీరు కూడా కష్టపడి బతుకుతున్నారు. మీకు అందరు ఇంగ్లీష్ సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేయాలి. మీ డాడీ పిల్ల ఎంజాయ్ ఫస్ట్ టైం చేస్తారు మీ డాడీ కళ్ళల్లో. మా డాడీ ఏడుస్తారు తినే మన గురించి తప్పు మాట్లాడినా కానీ ఈ మధ్య మా టీమ్ కానీ బయటికి వెళ్ళిపోయినప్పుడు కూడా మా డాడీ బాధపడ్డారు. ఆయన ఎంగేజ్మెంట్ ఆయన తమ్ముడు ఎంగేజ్మెంట్ పెళ్లి కొడుకు వాళ్ళ తమ్ముడేనా? పెళ్లి కొడుకు వాళ్ళ తమ్ముడు. అప్పుడు మన వ్యూస్ సబ్స్క్రైబర్ మిమ్మల్ని బేసిక్ రమ్మన్నది అతనే చెప్పించిన అన్నమాట. పెద్ద ఫ్యాన్ అంటారు. అంకుల్ నమస్తే. మీ సొంత మమ్మీ వాళ్ళ డాడీ మంచిగా నాలుగు జనరేషన్ చూసిన మొత్తం ఈ అందం అంతా వచ్చింది మీకు మీ వల్లనే. సరే అందం తీసుకెళ్ళి అందం తీసుకెళ్ళి సెక్యూరిటీ రారా రే. ఏ చిన్న పోరలో వేస్తా అని నడు నడు తీసుకోరు మీకు చెప్తున్నా. ఏ నడు ఆ పట్టుకోరు అన్నం పట్టుకోరు నడరా. ఏ నడరా సెక్యూరిటీ సెక్యూరిటీ ఏ వెళ్ళరా సార్. బాయ్ ఫైనలీ ఫుడ్ తింటారు. ఏమేమి వేసుకున్నారా? రోటి, పాపడాలు, మునక్కాయ కూర, తలకాయ కూర. అన్న ఎందుకు వేసుకున్నారా? నువ్వేమేసుకున్నావాడు బేసిక్ సోనాడు ఎక్కువ తాగాడు ఎక్కువ తిన్నాడు. నువ్వు తాగుతావా? వేచి నేనైతే తలకాయ కూర బగారా రైస్. అల్లి బొక్కలు చూస్తే హుషారు, ఏంటింటో రావు పులిని పప్పు చారు. సో గైస్ ఫైనల్లీ ఫంక్షన్ అయితే అయిపోయింది. చిన్న కోట్లో కన్నా కోట్ లేకపోతేనే బాగుండు. మీ తమ్ముడని ఎంతైనా ప్రేమ కురిపిస్తావు. నేను సొంత తమ్ముడు కాదుగా, మమ్మల్ని బాగున్నాడు ఎప్పుడైనా. బేబీ చెప్పు బేబీ, మా అక్క వాళ్ళ కూతురు బేబీ దా పైకి ఎవరైనా కూతురు కాదు. హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చెప్పు పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే. చెప్పు హాయ్ గైస్. ఇద్దరు సొంత అన్న తమ్ముళ్ళ అన్న చెల్లెలు అడిగిరే తెచ్చుకున్నారా వీళ్ళిద్దరిని? సో ఫైనల్లీ బేబీ బేబీ సబ్స్క్రైబ్ టు రిసీ స్టైలిష్ ఆఫీషియల్. రిషి ఆఫీషియల్ వచ్చిండు అని చెప్పింది తెలుసా? అది ఏడ కూర్చొని తెలుసా? స్టేజ్ మీద కూర్చొని మరి చెప్తుంది. ఒకసారి చెప్పు. చెప్పు నాన్న రిషి ఆఫీషియల్.
సో మేము ఈరోజు అయితే పెళ్లి అయిపోయింది, నాని అయితే పుక్కట్లా అందరినీ రెడీగా నించున్నాడు పోదామని. సో ఫైనలీ బ్లాగ్ కంప్లీట్ అయ్యారు. కానీ ఈరోజు మాకు తెలిసిన విషయం ఏంటంటే, పెళ్లికి వచ్చిన ఎంగేజ్మెంట్కి వచ్చిన తర్వాత సో శ్రీగాడు ఎప్పుడో టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు అక్క పెళ్ళి అయిందంట. అంటే ఇన్ని రోజులు మా ఏజ్ అక్క, ఒక 2-3 ఇయర్స్ అనుకున్నాం కానీ కాదు ఫ్రెండ్స్, కాదు నువ్వు ఆంటీ అయిపోయినావు 45 ఇయర్స్. లేదు ఫ్రెండ్స్, వీడు డిప్లొమా ఉన్నప్పుడు నా మ్యారేజ్ అయింది. నా మ్యారేజ్ అయింది మినిమం 8 ఇయర్స్. 8 ఇయర్స్ అంటే మన దృష్టిలో ఎంత పెద్ద ఆంటీ మే చెప్పు. చెప్పండి సరే, మా అక్క బంగారం కాబట్టి మాకు అక్కనే, మా ఏజ్ ఆమె ఓకేనా? 1 ఇయర్ 2 ఇయర్స్ పెద్ద, ఎక్కువగా అంతే ఉంటది పెళ్ళేది. అన్నకి పెళ్ళైందా చెప్పు. అయ్యింది. నువ్వు చెప్పు. ఆల్రెడీ ఫోర్ మెసేజ్ చేస్తారు అన్నకి. అయ్యింది ఫ్రెండ్స్, మా అన్నకి అయ్యింది. మా అన్నకి మ్యారేజ్ అయిపోయింది. నెక్స్ట్ సోను కూడా చేసుకుంటున్నాడు. నెక్స్ట్ నాకు ఎందుకు సింగిల్ బతుకు ఇట్లానే బతుకు. వీడికి 2 ఇయర్స్ గ్యాప్ ఫ్రెండ్స్, వీడికి 1 ఇయర్ గ్యాప్ చాలు. ఇంకా 5 ఇయర్స్ గ్యాప్ పెడితే ఇంకా అర్జున్ ఎంత కొట్టి చంపుతాడేమో. దూరం పోతుంది ఉపయోగకుండా. సో ఎనీవే, సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ యువర్ రిసిస్ టెలీస్ ఆఫీషియల్, లవ్ యూ ఆల్, టేక్ కేర్.